అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో స్టవ్ మీద ఏమైనా పొంగిపోయి మాడిపోతే దాన్ని చాలా కష్టపడి స్క్రబ్ చేస్తారు కదా, అలా ప్రాసెస్ ఏమి లేకుండా సింపుల్గా క్లీన్ చేసే టిప్ ఒకటి చూద్దాము. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ స్టవ్ క్లీనింగ్కి హాఫ్ లెమన్ తీసుకొని ఒక ప్లేట్లో బేకింగ్ సోడా తీసుకొని లెమన్ని అందులో ఒకసారి డిప్ చేసి కంప్లీట్గా కోట్ అయ్యేటట్టు పెట్టేసి, ఇప్పుడు ఇలా మాడిపోయింది, ఏదైనా పొంగిపోయి మాడిపోయింది అలాంటివి ఉంటాయి కదా స్టవ్ మీద, లేదు అంటే నార్మల్ క్లీనింగ్ అయినా కూడా బాగా జిడ్డుగా ఉన్నప్పుడు మొత్తం కూడా ఈ లెమెను బేకింగ్ సోడా తోటి జస్ట్ రబ్ చేస్తే సరిపోతుంది. ఇంకా మనకి స్క్రబ్ ఏమీ అవసరం లేకుండా, సోపు డిటర్జెంట్స్ ఏం యూజ్ చేయకుండా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కువగా ఇలా మాడిన ప్లేస్లో మాత్రం ఆ బేకింగ్ సోడా కోట్ అయి ఉన్నప్పుడు లెమన్ కూడా జ్యూస్ పిండుతూ కొంచెం అక్కడ ఒక 5 మినిట్స్ ఆ రసం పిండేసి వదిలేస్తే మనం ఇంకా స్క్రబ్ చేయకుండా సింపుల్గా మాడిపోయిందంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. స్టవ్ మొత్తం కూడా జస్ట్ ఈ హాఫ్ లెమన్ తోటి క్లీన్ చేసేసుకుంటే స్మెల్ కానీ జిడ్డు ఇదంతా ఏం లేకుండా క్లీన్ అయిపోతుంది. తర్వాత దీన్ని ఈ లెమన్ని కౌంటర్ టాప్ ఫ్లోర్ మొత్తము అండ్ స్టవ్ బ్యాక్ సైడ్ కూడా జిడ్డు పడుతుంది కదా, అది కూడా ఎటువంటి స్క్రబ్బు చాలాసేపు రుద్దడం ఈ ప్రాసెస్ ఏం లేకుండా సింపుల్గా జస్ట్ రుద్దేసి ఏదైనా క్లాత్ తీసుకొని తుడిచేస్తే సరిపోతుంది. ఇంకా మళ్ళీ మనం స్క్రబ్బింగ్ సోప్ యూస్ చేయడం వల్ల కింద హోల్స్లోకి వెళ్ళి గ్యాస్ కింద పైప్స్ అదంతా కూడా పాడైపోయి సోప్ మరకలు మొత్తం పట్టేసుకుంటాయి. సో లెమన్ తోటి సింపుల్గా క్లీన్ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.